అందరికీ నమస్కారం అండి. నవరాత్రుల్లో 8, 9 మరియు 10వ రోజు అమ్మవారిని ఏ విధంగా అలంకరించాలి, ఏ నైవేద్యాలను సమర్పించాలి, ఏ రంగు చీరను అమ్మకు ధరింపచేయాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈరోజు అతి ముఖ్యం అయినది కుమారి పూజ. కుమారి పూజ చేయడం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. విజయవాడలో అమ్మవారి అలంకరణ ప్రకారం అష్టమి నవమి మనకి ఒక్కరోజే వచ్చాయి. అష్టమి రోజు మనం అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరణ చేస్తాము. నవమి రోజు అమ్మవారిని మహిషాసుర మర్దినిగా అలంకరణ చేస్తాము. అష్టమి రోజు అమ్మవారికి ఎర్రని వస్త్రాలను సమర్పించాలి, ఎరుపు రంగు చీరను ధరింపచేయాలి. మనం కూడా ఎరుపు రంగు చీరనే కట్టుకోవాలి. ఎర్రని పుష్పాలతో అమ్మవారిని అలంకరించాలి. మహిషాసురుడు తన వెంట పడుతున్నప్పుడు తన దారి మళ్లిస్తూ కనిపించి కనిపించకుండా ఉండేది అంట ఆ అమ్మ. అప్పుడు మహిషాసురుడు, నేను నిన్ను పొందలేకపోతున్నాను అని దుర్గా దుర్గా అని పిలిచాడు అంట. ఒకప్పుడు దుర్గుడు ఇంకా దుర్గముడు అనే రాక్షసులను సంహరించింది ఆ తల్లి. దుర్గంలాగా మనల్ని రక్షించేది దుర్గాదేవి. తను మన చుట్టూ ఒక కోటలాగా మారి మనల్ని రక్షించేది ఆ చల్లని తల్లి దుర్గాదేవి. దుర్గాదేవి ఆవిర్భవించినటువంటి రోజుగా మనం దుర్గాష్టమిని జరుపుకుంటాము. మనకి విజయవాడలో దుర్గగా దర్శనం ఇచ్చేటటువంటి తల్లి దుర్గాదేవి. అష్టమి రోజు అమ్మవారికి సమర్పించిన నైవేద్యం చక్కెర పొంగలి. నవరాత్రుల్లో 9వ రోజు అమ్మవారు మనకి మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తారు. 8 రోజుల యుద్ధం తర్వాత తాను తన సైన్యం మహిషాసురునితో యుద్ధం చేసిన తర్వాత 9వ నాడు అతన్ని తానే యుద్ధంలో ఎదుర్కొని సంహరించడం జరిగింది. మహిషాసుని మర్దనం అంటే అర్థం ఏమిటి అంటే మహిషుడు అంటే దున్నపోతు. ఈ మహిషుడు తపస్సు చేసి బ్రహ్మ ప్రత్యక్షం అయితే తనకి ఎవరి వలన మరణం లేకుండా ఉండాలి అని కోరుకున్నాడు. అలాంటి కోరికలను వరం ఇవ్వడం తన వల్ల కాదు అని చెప్పారు ఆ బ్రహ్మదేవుడు. ఎవరి వలన అయితే మరణం లేకుండా ఉండాలని కోరుకున్నాడో వాళ్ళ వివరాలను చూడగా అందులో ఆడవాళ్ళు పర్వాలేదులే అన్నాడు అంట. ఆడవాళ్ళని చులకన చేసిన మొట్టమొదటి వ్యక్తి ఈ మహిషాసురుడే. అతను బలవంతుడు కనుక అందరూ అతనికి భయపడ్డారు. రాక్షస రాజు అయ్యాడు. రాక్షస బుద్ధితో స్వర్గాన్ని ఆక్రమించాడు. వాళ్ళందరినీ తరిమేశాడు. అందరూ బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళినారు. అప్పుడు విష్ణుమూర్తి చెప్పాడు, అతను పురుషుల చేత చావకుండా ఉండే వరం కోరుకున్నాడు కనుక తనని వధించడం ఎవరి వలన కాదు. మీ అందరి శక్తిని ఒకటిగా చేసి స్త్రీ శక్తి రూపాన్ని ధరింపచేయండి. అప్పుడు ఆ శక్తి రూపంతో అమ్మవారు అందరి శక్తుల సమైక్యతో ఆవిర్భవించింది తననే దేవిగా అన్నారు. అప్పుడు తను అక్కడి నుండి బయలుదేరి 8 రోజులు యుద్ధం చేసిన తర్వాత 9వ రోజు మహిషాసురుని సంహరించింది. అందుకే అమ్మకి మహిషాసుర మర్దిని అన్న పేరు వచ్చింది. మహిషాసుర మర్దినిగా ఈరోజు మనకి విజయవాడలో కనిపిస్తూ ఉంటుంది. నవమి రోజు అమ్మవారికి మనం నీలిరంగు చీరను ధరింపజేయాలి. మనం కూడా నీలిరంగు చీరను ధరించాలి. మహిషాసుర మర్దిని అష్టోత్తరం చదవాలి. నవమి రోజు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యాలు పరవాన్నం గారెలు. 10వ రోజు అయినటువంటి దశమి రోజు కూడా ఈరోజే ఉంది కనుక శ్రీ రాజరాజేశ్వరీ దేవి అవతారాన్ని కూడా ఈరోజే ధరింపజేస్తారు. నవమి నాడు అందరి రాక్షసులను సంహరించి దశమి నాడు అమ్మవారు సింహాసనార్థై శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరిగా లోకాలన్నిటినీ పాలిస్తూ ఉండడం జరిగింది. అందువలన రాజ ఈశ్వరి శ్రీ రాజేశ్వరి ఆ ఈ రూపంలో చక్కగా లోకాలను పాలిస్తుంది ఆ తల్లి. ఈనాడే దశమి చేయడానికి గల కారణం ఏమిటి అంటే సాయంత్రం విజయ అని పిలువబడే నక్షత్రం దర్శనం అయినటువంటి రోజుని విజయదశమి చేసుకోవాలి అంటారు. ఈరోజు పూర్ణాలు గారెలు పులిహోర నైవేద్యంగా చేస్తారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి నామాన్ని స్మరిస్తూ అమ్మవారి కృపకి పాత్రులం అవుదాం. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. వీడియో మీకు నచ్చినట్లయితే మా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని